ఈ సంవత్సరం దీపావళికి టపాసుల ధరలతో పాటు వాతావరణంలో కాలుష్యం కూడా పెరిగిపోయింది. హైదరాబాద్లో పెద్ద ఎత్తున కాలుష్యం వ్యాపించింది అని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం వల్ల దీపావళి జరుపుకోవద్దని అక్కడి ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ రాత్రి 8 గంటల తర్వాత టపాసులు కాల్చడంతో ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. రానున్న రోజుల్లో హైదరాబాద్కు కూడా అదే దుస్థితి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం హైదరాబాద్లో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని అధికారులంటున్నారు. టపాసులు కాల్చినప్పుడు వాటి శబ్దం 4 మీటర్ల దూరంలో 125 డెసిబెల్స్కి మించకూడదని చట్టం చెబుతోంది. కానీ దాన్ని ఎవరూ పాటించడం లేదు. బాణాసంచా పేల్చడం వల్ల ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. గాలు కాలుష్యం అవ్వచ్చు లేదా శబ్ద కాలుష్యం అవ్వచ్చు, రెండూ ప్రజలకి హానికారకమే. ఒంట్లో ఆక్సిజన్ లెవెల్ స్థిరంగా ఉండకపోవడం లాంటి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం పెరుగుతున్నట్టు మనం వార్తలు చూస్తున్నాం. ఇప్పుడు చలికాలం వచ్చింది కనుక ఈ గత 3-4 నెలల నుంచి అడపాదడప వర్షాలు పడడంతో గాల్లో ఉన్న మలినాలన్నీ కూడా ఆ వర్షంతో తగ్గిన పరిస్థితిలో కొంత హైదరాబాద్ ఆహ్లాదకరంగా కనిపించింది ఒక 15-20 రోజుల వరకు. అయితే ఇప్పుడు చలికాలం వచ్చినాక దీపావళి కంటే ముందు చలికాలం వచ్చింది. క్రమంగా దేశవ్యాప్తంగా గాలిలో కాలుష్య కారకాలు పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇది చలికాలం ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఇవన్నీ కాలుష్యాలన్నీ కూడా విషవాయువులు కావచ్చు లేదా సూక్ష్మ ధూళి కణాలు కావచ్చు, ఇవి పైకి పోకుండా చలి వాతావరణంలో మనము గాలి పీల్చే వాతావరణం అంటే అంబియంట్ అట్మాస్ఫియర్ అంటారు. ఈ అంబియంట్ అట్మాస్ఫియర్లోనే ఎక్కువసేపు ఉంటుంది కనుక చలికాలంలో మనకు ఈ కాలుష్యం స్పష్టంగా మనకు కనపడుతుంది, దాని ప్రభావం కూడా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుత ఎయిర్ పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్లో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసే ఒక ప్రక్రియ. ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా రకాలైన డేటాను పెట్టి మనము పొల్యూషన్ అయ్యి ఉంది లేదనేది చెప్తాం. బయోరియాక్టివ్, ఫిజికల్ రియాక్టివ్, కెమికల్ రియాక్టివ్ పొల్యూటెంట్స్ కనుక ఎయిర్లో ఉంటే దాని యొక్క సాంద్రత పెరిగి, డెన్సిటీ పెరిగి, ఈ బయోలాజికల్ చేంజెస్లో ఉన్న వ్యవస్థలో ఈ టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, లైక్ తేమ, పొగ, మంచు, వీటన్నిటి ద్వారా మిళితమైన ఎయిర్లో కొన్ని కెమికల్ రియాక్టివ్, కొన్ని ఫిజికల్ రియాక్టివ్ మెటీరియల్స్ ఉన్నప్పుడు అది ప్రతి వ్యక్తికి హెల్త్ హజార్డ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది ధూళికణంలా ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందో చాలా రకాల ఎలర్జీస్, క్యాన్సర్స్,